హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక మాసం కదండి, చాలామంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినరు. వాళ్ళ కోసమై ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలూ ఖుర్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ ఏమాత్రం తగ్గదు. దీని కాంబినేషన్లో జీరా రైస్, రెండు కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని వంటలే. ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ కానీ మామూలు రైస్ అన్నా కానీ తీసి శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టాలి. గంట తర్వాత కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. ఇలా ఉప్పు నూనె వేయడం వలన అన్నానికి మంచి రుచి వస్తుంది. అన్నం ఉడుకుతున్నంతసేపులో తగినన్ని ఆలూ తీసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. కుర్మా కోసం పొయ్యి మీద ఒక పాన్ పెట్టి కొన్ని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా కొబ్బరి కూడా వేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే అది కూడా ఇలా వేయించుకోవచ్చు. కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు, చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, 4-5 లవంగాలు, కొన్ని మిరియాలు, 3-4 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ తినాలనుకుంటే కనుక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. 1 కట్ట కొత్తిమీర కానీ కొత్తిమీర కాడలు కానీ సన్నగా కట్ చేసి, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలు చేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో 3 మీడియం సైజ్ టమాటాలు చిన్నగా కట్ చేసి అది కూడా పేస్ట్ చేయాలి. ఇప్పుడు కుర్మా కోసం పొయ్యి మీద పాన్ పెట్టి 3 స్పూన్ల నూనె పోసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నూనెలో మసాలా పేస్ట్ని వేయాలి. ఇది మాత్రం చాలా మెత్తగా పేస్ట్ చేయాలండి. ఎంత మెత్తగా పేస్ట్ ఉంటే అంత బాగుంటుంది. మీరు ఉల్లిపాయలు వేసుకోవాలనుకుంటే కనుక ఉల్లిపాయలు కూడా వేయించి ఇందులోనే వేసి పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసేప్పుడు కొన్ని నీళ్లు పోస్తాం కాబట్టి నూనెలో వేసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి పలచగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుంది. ఉడుకుతున్నప్పుడు 1 చెంచా పసుపు కూడా వేసుకోవాలి. గ్రేవీ ఇంత పలచగా ఉండాలి. ఇది ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. అన్నంలో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి ఇందులో కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకుంటేనే మంచిది. ఉడకపెట్టుకున్న ఆలూని పైన పొట్టు తీసేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఈ కుర్మా కోసం ఎక్కువ నూనె పోయలేదు కాబట్టి హోటల్లో లాగా నూనె పైన తేలదు. మనం గమనిస్తే అక్కడక్కడ నూనె డ్రాప్స్ కనిపిస్తుంటాయి, అంటే కూర ఉడికినట్టు. ఆ ఉడికిన కూరలో కట్ చేసి పెట్టుకున్న ఆలూలు కూడా వేసి ఉడకనివ్వాలి. 3-4 స్పూన్లు తీయటి పెరుగు తీసుకుని బాగా బీట్ చేయాలి. బీట్ చేసుకున్న పెరుగులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. మసాలాలో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, మిరియాలు, లవంగాలు వేసుకున్నాం కాబట్టి కొద్ది కారం తక్కువే పడుతుంది. ఇప్పుడు బీట్ చేసుకున్న పెరుగుని కూరలో వేసి 2-3 నిమిషాలు బాగా కలపాలి. కలపకపోతే కనుక పెరుగు పగిలిపోయి పైన తేలుతూ ఉంటుంది కూరలో కలవకుండా. కూర పర్ఫెక్ట్గా ఉడికితే కనుక ఇలా నూనె పైన తేలుతుంది. దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆర్పేసేయాలి. అన్నం అటు మెత్తగా కూడా ఉండకూడదు, ఇటు పలుకుగా కూడా కాకుండా పర్ఫెక్ట్గా వండుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసి నీళ్ళని పోయిన తర్వాత వాటి మీద చల్నీళ్ళు పోయాలి. అలా చల్నీళ్ళు పోయడం వలన మెతుకులు ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు జీరా రైస్ కోసం ఒక పాన్ పొయ్యి మీద పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేయాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 పెద్ద స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు చీల్చేసి వేగనివ్వాలి. జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అన్నం ఇందులో వేసి కలుపుకోవాలి. నెయ్యి, అన్నం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా కలిసిన తర్వాత కొద్దిగా ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మళ్ళీ కలుపుకోవాలి. జీరా రైస్, ఆలూ ఖుర్మా రెడీ అండి. మీకు ఎక్కడ కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడలేదన్న తేడా తెలీదు. ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.